मेरे साथ बोलिए भारत माता की, भारत माता की। मंच पर उपस्थित आप करोगे ट्रांसलेशन, मंच पर उपस्थित कन्हा लक्ष्मी नारायण जी, सुनील देवधर जी, जीवीएल नरसिम्हा राव जी, डॉक्टर डी सी किशोर कुमार जी, श्री श्रीनिवासु चौधरी जी, श्री वल्लरु जयप्रकाश जी, श्री दिलीप किलारू जी, श्री कृष्णम राजू जी, श्रीमती शांता कुमारी जी, श्री नागभूषण टी उपाध्याय जी, श्री लक्ष्मीपति आर जी और मंच पर उपस्थित भारतीय जनता पार्टी के विधानसभा और लोकसभा के प्रत्याशी और नरसरावपेट लोकसभा के प्यारे आए हुए भाई और बहनों, वेदिक मीद ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కృష్ణరాజు గారు, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసరావు గారు, అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ అమిత్ షా గారు వారి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. మిత్రో కుచి సమయ కే అందర్ పూరా దేశ్ పూరా దేశ్ ये तय करने वाला है कि लोकसभा के चुनाव के अंदर देश में किसकी सरकार बनेगी, किस पार्टी की सरकार बनेगी, किस व्यक्ति की सरकार बनेगी. और यहां पर आंध्र प्रदेश के अंदर ये तय होने वाला है कि आंध्र प्रदेश के अंदर किस पार्टी और किस व्यक्ति की सरकार बनेगी. మిత్రులారా, మరికొన్ని రోజుల్లో దేశంలో ఏ వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నికలు, ఏ వ్యక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పాటు కాబోయాలో, ప్రభుత్వం ఏర్పాటు కావాలో అటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏ చునావ్ తయ్ కరేగా కి దేశ్ కిస్కే హాత్ మే రహేగా. ఏక్ ఓర్ హమారే దేశ్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ హై ఔర్ దూసరీ ఓర్ ये जो महागठबंधन के नेता है, जिनके कोई नेता नहीं है, कोई सिद्धांत नहीं है, कोई नीति नहीं है, ये लोगों का गठबंधन है. మీరు వేయబోతున్నటువంటి ఓటు ఒకవైపు నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని కావాలా, రెండో వైపు మహాగఠబంధన్ పేరుతో ఏ నీతి నియమం విలువలు లేకుండా సిద్ధాంతాలు లేకుండా ఏర్పడినటువంటి మహాకూటమికి సంబంధించినటువంటి వ్యక్తి కావాలో నిర్ణయించబోతుంది. एक और देश की सुरक्षा के लिए काम करने वाली नरेंद्र मोदी सरकार है और दूसरी ओर राहुल बाबा एंड कंपनी, तेलुगु देशम पार्टी, ममता बनर्जी, सपा बसपा, इस प्रकार के लोगों का गठबंधन है. ఒకవైపు నరేంద్ర మోడీ గారు, మరొక వైపు రాహుల్ బాబా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, మమతా బెనర్జీ వంటి వారు మరొక వైపు ఉన్నారు. మిత్రో నరేంద్ర మోదీ సర్కార్ ఏక్ ఓర్ తో పూరే దేశ్ కా వికాస్ కర్నే కే లియే ఇచ్ 5 సాల్ కే అందర్ ఢేర్ సారే కామ్ కియే హై. ఆంధ్రప్రదేశ్ కా వికాస్ కర్నే కే లియే ఢేర్ సారే కామ్ కియే హై और दूसरी ओर देश की सुरक्षा के लिए भी आतंकवादियों को मजबूत मुंह तोड़ जवाब देने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है. మిత్రులారా, ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేయడమే కాకుండా ఈ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఉగ్రవాదుల్ని నిర్మూలించడంలో కూడా ప్రముఖ క్రియాశీల పాత్ర పోషించినటువంటి సంగతిని మీకు విశదీకరిస్తున్నాను. మిత్ర కాంగ్రెస్ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే సాత్ అన్యాయ కర్నే వాలా ఆంధ్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ బనాయా. ఆంధ్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ కే అందర్ 14 ప్రముఖ బిందు థే और 10 वर्ष में उसको समाप्त करने थे. भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने
14 बिंदु में से 11 बिंदु 5 ही साल में समाप्त करने का काम करकर आंध्र प्रदेश के विकास को तेज गति से आगे बढ़ाने का काम किया है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక 14 అంశాలను 10 సంవత్సరాల లోపు పూర్తి చేయాలని చెప్పి పొందుపరచడం జరిగింది. అటువంటి 14 అంశాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 అంశాలను 5 సంవత్సరాల లోపలే పూర్తి చేయడం జరిగింది. మోదీ సర్కార్ నే పిచ్లే 5 సాల్ మే 20 బడే ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ కో దేనే కా కామ్ కియా హై. మోడీ గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో 20 కేంద్ర సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం కోసం కృషి చేసింది ఇచ్చింది. ఆర్ 11 నయే శిక్షా సంస్థాన్ దేనే కా కామ్ భీ భారతీయ జనతా పార్టీ కి నరేంద్ర మోదీ సర్కార్ ని 11 కేంద్రీయ విద్యాలయాలను ఇచ్చేటువంటి పనిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఆర్ 11 సంస్థానో మేసే 10 సంస్థానో నే సమయ కే పెహలే అప్నా కామ్ శురూ కర్ దియా. ఈ 11లో 10 కేంద్రీయ విద్యాలయాలు సమయం కంటే ముందరే ఈ వాటి యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పరియోజనాయే శురూ కరీ హై, ఉస్మే సే 5 పర్ తేజ్ గతి సే కామ్ చల్ రహా హై. ఏదైతే నిర్మాణ రంగంలో ప్రారంభమైనటువంటి ఉన్నాయో అవి చాలా వేగవంతంగా ముందుకు పోతున్నటువంటి సంగతిని మీకు తెలియజేస్తున్నాను. अरे चंद्रा बाबू जी कहते हैं आंध्र को अन्याय हुआ, 8 में से 3 परियोजनाओं के लिए चंद्रा बाबू जी ने अभी तक भूमि उपलब्ध नहीं कराई. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి 8 ఒక 3 ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కంటిన్యూషన్ में बोलना आईआईटी बनाने का काम నరేంద్ర మోదీ సర్కార్ నే సమాప్త్ కర్ దియా హై. ఐఐటి నిర్మించేటువంటి విషయాన్ని కేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. ఐఐటి బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే సమాప్త్ కర్ దియా హై. ఐఐటి నిర్మించేటువంటి పనిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్ఐటి బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. ఎన్ఐటి ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది. ఐఐఎం బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. ఐఐఎం నిర్మించే ఐఐఎం ని ఏర్పాటు కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఐఐఎస్ఈఆర్ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే పూరా కర్ దియా హై. ఐఐఎస్ఈఆర్ నిర్మించేటువంటి పనిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయ సెంట్రల్ యూనివర్సిటీ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే పూర్ణ కర్ దియా హై. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేటువంటి పనిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేసింది. ట్రైబల్ యూనివర్సిటీ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణం చేసేటువంటి విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కే నా ఎయిమ్స్ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ నిర్మించేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరిగింది. హెచ్పిసిఎల్ కే ద్వారా ఆయిల్ రిఫైనరీ కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. హెచ్పిసిఎల్ ద్వారా ఆయిల్ రిఫైనరీ విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. వైజాగ్ చెన్నై కారిడార్ ని నరేంద్ర మోడీ గారి సర్కార్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఎన్టీపీసీ ద్వారా 8800 మెగావాట్ కా బిజ్లీ ప్లాంట్ నరేంద్ర మోదీ సర్కార్ నే శురూ కర్ దియా హై. ఎన్టీపీసీ ద్వారా 8800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వైజాగ్ తిరుపతి ఓర్ విజయవాడ కే ఎయిర్పోర్ట్ కే డెవలప్మెంట్ కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా హై. వైజాగ్ తిరుపతి విజయవాడ ఎయిర్పోర్ట్ల యొక్క అభివృద్ధిని వాటి యొక్క విస్తరించేటువంటి పనిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. ఓర్ అభి విశాఖపట్నం మే రైల్వే జోన్ బనానే కా కామ్ భీ నరేంద్ర మోదీ సర్కార్ నే మంజూర్ కర్ దియా. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేసేటువంటి పనిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
मित्रों, नरेंद्र मोदी सरकार ने इतने सारा काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। मैं चंद्राबाबू जी से पूछना चाहता हूं, आप 5 साल तक मुख्यमंत्री रहे, आपने आंध्र प्रदेश को 12 नारा आपके बेटे के अलावे, नारा लोकेश के अलावे क्या दिया है? నేను నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేయడం జరిగింది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఒక్క మీ అబ్బాయి విషయంలో తప్పించి మీరు ఈ రాష్ట్రానికి ఏమి చేశారని చెప్పేటువంటి విషయాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మిత్రో, చంద్రబాబు సే బడా అవసరవాదీ నేత पूरे भारत के इतिहास में आपको देखने को नहीं मिलेगा। मित्रुलारा, चंद्रबाबू वंटी अवसरवादी अनेटुवंटि पदान्नि वारु वाडं चेसि आपर्चुनिस्ट, अटुवंटि आपर्चुनिस्ट भारत देशंलो एक्कडा कूडा लेरु, मरेवरु कूडा लेरु अनेटुवंटि विषयानि स्पष्टं चेशारु। 1983 में कांग्रेस छोड़कर महान एनटीआर के साथ आए। 1983లో కాంగ్రెస్ పార్టీని వదిలి చంద్రబాబు ఎన్టీ రామారావు గారి దగ్గరికి చేరారు. 1989 में NTR की पीठ में चूरा भोंकर खुद मुख्यमंत्री बन गए। 1995లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిసి వారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. बाद में NDA के अंदर दामन थामा अटल जी के साथ हो लिए। ఆ తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలోని ఎన్డీలో ఎన్డీఏలోకి జాయిన్ అవడం జరిగింది. జైసే హి ఎన్డీఏ సత్తా కే బార్ హుయి, ఎన్డీఏ సే అలగ్ హో గయే. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం నుండి కోల్పోయిందో, ప్రభుత్వాన్ని కోల్పోయిందో, ఎన్డీఏ నుండి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. 2014 మే జైసే హి లగా మోదీ జీ కి హవా హే, ఫిర్ మోదీ జీ కే సాథ్ ఆయే. 2014లో దేశవ్యాప్తంగా వీచినటువంటి మోడీ ప్రపంచాన్ని చూసి తిరిగి మోడీ దగ్గరికి చేరడం జరిగింది. 2019 में लगा कि जनता खिलाफ हो गई है, सिंपति लेने के लिए, नाटक करने के लिए नरेंद्र मोदी जी का भी साथ छोड़ दिया। మళ్ళీ 2019లో మళ్ళీ నాటకాన్ని ఒక నాటకాన్ని వేస్తూ నరేంద్ర మోడీని గారిని గనుక నరేంద్ర మోడీ గారితో విభజిస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సానుభూతిని పొందవచ్చినటువంటి ఒక దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారిని వదిలేయడం జరిగింది. అభి తెలంగాణ కే చునావ్ మే जिनके खिलाफ NTR ने TDP की स्थापना की थी, वो कांग्रेस पार्टी का दामन थाम लिया। ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో చూసాము, ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో, అటువంటి కాంగ్రెస్ పార్టీతో వెళ్లి పొత్తు పెట్టుకోవడం జరిగింది. और जब सिर्फ 3.5% वोट मिले तो आंध्र के चुनाव में कांग्रेस पार्टी को भी छोड़ दिया। ఎప్పుడైతే తెలంగాణలో 3.5% ఓట్లు దొరికినాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేశాడు. మిత్రో, ఇన్కే మన్ మే హై కి చునావ్ కే బాద్ మోదీ జీ కి సర్కార్ ఆయేగీ తో ఫిర్ సే NDA మే చలే జాయేంగే. చంద్రబాబూ జీ, NDA కే దర్వాజే ఆప్కే లియే హమేషా కే లియే బంద్ హో చుకే హై, బంద్ హో చుకే. మిత్రులారా, చంద్రబాబు నాయుడు వరుసలో ఉంది. ఎన్నికల తర్వాత తిరిగి NDA అధికారంలోకి వచ్చేటట్లయితే NDAలోకి మళ్ళీ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు చంద్రబాబు. చెప్తా ఉన్నాం, నీకు NDA ద్వారాలు మూసుకోబడి ఉన్నాయి, నీకు NDAలోకి వచ్చేదానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. మే ఇస్ మంత్ పర్సే చంద్రబాబు జీకో కేనా చాతా హూ, मैंने मोदी जी के 20 प्रकल्प गिनाए हैं, आप जरा आपका एक प्रकल्प गिना लीजिए जो आपने 5 साल में आंध्र की जनता में पूरा किया हो. నేను ఈ సభా వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నా, చంద్రబాబు గారు, నేను నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఒక 20 కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఏది ఈ 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం గురించి చెప్పగలవా? మిత్రో, అమరావతి ఇంద్ర की राजधानी का नाम है, वो स्वर्ग में होती है, चंद्रबाबू जी उसको पीपल्स कैपिटल कहते हैं. इतना बड़ा करप्शन किया है कि राजधानी स्वर्ग पर से भूमि पर कभी आने वाली नहीं है, कभी आंध्र प्रदेश को मिलनी नहीं है. अगर अमरावती को जिंदा करना है, जमीन पर लाना है, तो चंद्रबाबू को आंध्र प्रदेश की जनता ने उखाड़ कर फेंक देना पड़ेगा. మిత్రులారా, అమరావతి అంటే
ఇంద్రుడి యొక్క ప్రాంతం పేరు. సహజంగా స్వర్గలోకాన్ని అమరావతి అనేటువంటి మాటతో మనం సంబోధిస్తూ ఉంటాము. అటువంటి అమరావతి నిర్మాణ విషయంలో చంద్రబాబు నాయుడు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి ఇప్పటికీ పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అది ఎప్పటికీ సాధ్యం కాదు. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి కనుక తీసుకొచ్చినట్లయితే మీరందరూ ఆశించినటువంటి అమరావతి నిర్మాణాన్ని మేము చేపడతామన్నటువంటి విషయాన్ని స్పష్టపరిచారు. మిత్రుయే పోలవరం ప్రాజెక్ట్ కే లియే నరేంద్ర మోదీ జీ నే అబ్ తక్ 7000 కరోడ్ సే జ్యాదా రూపాయా దియా హై, మగర్ పోలవరం ప్రాజెక్ట్ కా కామ్ ఆగే నహీ బడ్ రహా హై. యే 7000 కరోడ్ రూపాయా చంద్రబాబు ఔర్ ఉన్కే మంత్రియో కీ భ్రష్టాచార్ కీ భేట్ చడ్ చుకా హై. ఆంధ్ర ప్రదేశ్ కో ఇస్కా ఫైదా నహీ మిల్నే వాలా. మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 7000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు ఏ మాత్రం అభివృద్ధి పదంలో లేదు, ఏ మాత్రం ముందుకు పోవడం లేదు. ఈ 7000 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు మింగేయడం జరిగింది, అవినీతికి పాల్పడటం జరిగింది. మిత్రో, ముద్రా బ్యాంక్ యోజన కే తహత్ నరేంద్ర మోదీ జీ నే 21 లాఖ్ యువకు 21,700 కరోడ్ దేని కా కామ్ కియా హై. 21,21,000 కరోడ్. మిత్రులారా, ముద్రా యోజన పథకం పేరుతో నరేంద్ర మోడీ గారు 21,21,000 మంది అభ్యర్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగింది. లగ్భగ్ 3.5 లాఖ్ గరీబ్ మహిళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్యాస్ కా సిలిండర్ నరేంద్ర మోదీ జీ నే దేనా కే కామ్ కియా హై. 3.5 లక్షల మంది మహిళలకు నరేంద్ర మోడీ గారు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. 40 లాఖ్ గరీబో కే ఘర్ మే టాయిలెట్స్ బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్స్ మరుగుదొడ్ల నిర్మాణాన్ని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఔర్ మిత్రో, ఈ 5 సాల్ మే టోటల్ 5,56,985 కరోడ్ రూపాయా ఆంధ్ర ప్రదేశ్ కే వికాస్ కే లియే మోదీ జీ నే భేజా హై, జో ఆజాదీ కే బాద్ సబ్సే బడీ రకమ్ 5 సాల్ మే హోతీ హై. మిత్రులారా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 5,56,985 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఇంత మొత్తంలో నిధులను అందివ్వడం జరగలేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. అభి నరేంద్ర మోదీ జీనే 40 లాఖ్ సే నీచే టర్న్ ఓవర్ వాలే సారే వ్యాపారియో కో జిఎస్టీ కే మాఫీ కర్నే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా. నరేంద్ర మోడీ గారు 40 లక్షలకు లోపు ఆదాయం ఉన్నటువంటి 40 లక్షల లోపు టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యాపారస్తులకు జిఎస్టీని ఎత్తివేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఔర్ అప్పర్ క్లాస్ కే గరీబ్ బచ్చో కో ఎడ్యుకేషన్ ఔర్ నౌకరీ కే అందర్ 10% రిజర్వేషన్ దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా. అగ్రకులాల్లో ఉన్నటువంటి ఏదైతే కమ్మ కాపు రెడ్డి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉద్యోగాల్లో విద్యలో 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మిత్రో, 5 లాఖ్ తక్ జిన్కి ఇన్కమ్ హే ఓ సారే లోగో కో ఇన్కమ్ ట్యాక్స్ సే ముక్తి దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా. ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి 5 లక్షల లోపు ఉంటుందో వారందరికీ ఆదాయ పన్ను మినహాయించేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఆర్ 60 లాఖ్ సే కమ్ టర్న్ ఓవర్ హై ఓ సారీ కంపెనీయో కో ఇన్కమ్ ట్యాక్స్ సే ముక్తి దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా. 60 లక్షల రూపాయల లోపు టర్న్ ఓవర్ ఉన్నటువంటి అనేక రకాల కంపెనీలకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చేటువంటి పనిని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. నరేంద్ర మోదీ జీ నే సబ్సే బడా అగర్ కామ్ కియా హై తో దేశ్ కో సురక్షిత్ కర్నే కా కామ్ కియా హై. నరేంద్ర మోడీ గారు అన్నిటికంటే చాలా పెద్ద పని చేయడం జరిగింది. ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచేదాని కోసం నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. ఔర్ మిత్రో, అభి పుల్వామా మే పాకిస్తాన్ కే ఆతంకవాదియో నే హమలా కియా 40 జవాన్ షహీద్ హో గయే. నరేంద్ర మోదీ జీ నే 12వే దిన్ ఏక్ ఫైసలా లియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కో హుకమ్ దియా పాకిస్తాన్ కే ఘర్ మే ఘుస్కర్ పాకిస్తాన్ కే ఆతంకవాదీ ట్రేనింగ్ క్యాంపో కో ఉడానే కా కామ్
ये भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है। మిత్రులారా మీ అందరికీ తెలుసు పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేసి మన సైనికుల మీద ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఎయిర్ ఫోర్స్ ఏదైతే వాయుదళం ఉన్నదో వారికి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ని మన వాళ్ళు అక్కడ సర్వనాశనం చేయడం జరిగింది. ఆప్ ముజే బతాయియే మిత్రం, మోదీజీకే అలావే ఆతంకవాదియో కో మూ తోడ్ జవాబ్ కోయి దే సక్తా హై క్యా? మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు కాకుండా ఇంకెవరైనా ఉగ్రవాదులకు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారా, చేయగలరా? పాకిస్తాన్ కోయి మూ తోడ్ జవాబ్ దే సక్తే హై క్యా? పాకిస్తాన్ ని ఎవరైనా భయపెట్టి పాకిస్తాన్ కి సమాధానం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అగర్ దేశ్ కో సురక్షిత్ కర్నా హై तो देश नरेंद्र मोदी जी के हाथ में फिर से एक पांच साल के लिए देना पड़ेगा. मरी देश सुरक्षित ఉండాలంటే మరొకసారి భారత దేశాన్ని నరేంద్ర మోడీ గారికి అప్పు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. और आंध्र के अंदर टीडीपी और वाईएसआर कांग्रेस दोनों भ्रष्टाचारी पार्टियां है, दोनों परिवारवादी पार्टियां है. आप भारतीय जनता पार्टी को मजबूत बनाइए, हमें दोनों पार्टियों को भ्रष्टाचार से मुक्त करने के लिए एक मजबूत पार्टी का काम करेंगे, मोदी जी के नेतृत्व में एक विकसित आंध्र प्रदेश बनाएंगे. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా అవినీతిమయమైనటువంటి పార్టీలు, కుటుంబ పార్టీలా ఉన్నాయి. ఒక్కసారి మా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇచ్చినట్లయితే ఈ అవినీతి రెండు పార్టీలను భారత్లోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి పాలన అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. మిత్రో అంతమే మే హమారే లోక్ సభకే ప్రత్యాశీ ప్రదేశ్ అధ్యక్ష कन्ना लक्ष्मी नारायण जी को आप प्रचंड बहुमत से जिताइए. हमारे सारे विधायक, सारे सांसद के प्रत्याशी को प्रचंड बहुमत से जिताइए और मोदी जी के हाथ मजबूत कर आंध्र प्रदेश और देश का विकास करने का काम करिए. यही निवेदन कर मेरी बात को समाप्त करता हूं. भारत माता की, मित्रों भारत माता की. మిత్రులారా చివరిగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని మీరు గెలిపించి పంపించండి, అలాగే మా శాసనసభ అభ్యర్థులందరినీ గెలిపించి పంపించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సురక్షితమైనటువంటి పరిపాలన అందిస్తామని మరొకసారి హామీ ఇస్తూ ముగిస్తున్నాను. భారత్.